వార్తను రిలీజ్ చేశారు. నేడు తీరం దాటున్న బిఫోర్ జాయ్ 74,345 మంది షెల్టర్లకు తరలింపు, మహారాష్ట్రలో ముందు జాగ్రత్త. అలాగే 8 రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అందులో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు డామన్ దీవ్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే ఉమ్మడి పౌరస్ఫూర్తిపై ప్రజాభిప్రాయ సేకరణ, కామన్ సివిల్ కోడ్ 30 రోజుల్లోపు సలహాలు సూచనలు ఇవ్వండి. 22 లా కమిషన్ కీలక ప్రకటన, వచ్చే శీతాకాలం సమావేశంలో బిల్లు పెట్టేయచ్చులో కేంద్రం. రాజకీయంగా సున్నితమైన ఉమ్మడి పౌరస్ఫూర్తి అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు బుధవారం 22 లా కమిషన్ ప్రకటించింది. ప్రజలు, మత సంస్థలతో సహా ఈ అంశంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఆగస్టు 2018 కాలపరిమితి ముగిసిన 21 లా కమిషన్ ఇదే అంశంపై 2 ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కుటుంబ చట్టాల సంస్కరణలపై 2018 ఆగస్టు 31 కన్సల్టేషన్ పేపర్ కూడా విడుదల చేసింది. అయితే ఆ పేపర్ జారీ చేసి ఇప్పటికే 3 ఏళ్లకు పైగా సమయం గడిచిపోవడంతో ఈ మధ్యలో ఇదే అంశంపై వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను, ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యం దృష్టిలో ఉంచుకుని మరొకసారి ఈ ప్రక్రియ చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ తాజాగా సంప్రదింపులు మొదలు పెడుతున్నట్టు 22 లా కమిషన్ పేర్కొంది. అందుకు అనుగుణంగా ఉమ్మడి పౌరస్ఫూర్తిపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. ఆసక్తి గల వారు 30 రోజుల్లోపు లా కమిషన్కి మెంబర్ సెక్రటరీ ఐసీవీ @gov.in అనే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలు పంపొచ్చని పేర్కొంది. రానున్న శీతాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై బిల్లు తీసుకురావచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ ప్రజాభిప్రాయాలు ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి పౌరస్ఫూర్తిలో మతంపై ఆధారపడకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. వారసత్వం, దత్తత, వారసుల ఎంపిక తదితర అంశాలు, వివిధ మతాలకు ఉండే పర్సనల్ లాలు అన్నీ ఈ చట్టంలో ఒకే ఉమ్మడి స్మృతి కిందకు వస్తాయి. ఇది భాజపా కీలక ఎజెండా అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. చాలా